ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేడు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మంత్రి సురేష్ పర్యటన నేపథ్యంలో నాడు నేడులో భాగంగా 95 లక్షల వ్యయంతో మోడల్ స్కూల్ నిర్మాణం, స్కూల్ శిలాఫలకంలో స్థలదాత బిజ్ఎం రమణారెడ్డి పేరు లేదని, తన అనుచరవర్గం శిలాఫలకాన్ని ధ్వంసం చేసి గ్రామ సర్పంచి ఫ్లెక్సీలు చించివేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేడు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మంత్రి సురేష్ పర్యటన ఉన్న నేపథ్యంలో నాడు నేడులో భాగంగా 95 లక్షల వ్యయంతో మోడల్ స్కూల్ నిర్మాణం, స్కూల్ శిలాఫలకంలో స్థలదాత బిజ్ఎం రమణారెడ్డి పేరు లేదని, తన అనుచరవర్గం శిలాఫలకాన్ని ధ్వంసం చేసి గ్రామ సర్పంచ్ ఫ్లెక్సీలు చించివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మీరావలి అందిస్తారు. మీరావలి, ఏం చెప్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు? థ్యాంక్ యూ మురళి గారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఎర్రగొండపాలెం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక మంత్రి ఇలాకాలోనే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క సమస్య అనేది ఒక మంత్రి ఇలాకాలో ఉన్నటువంటి ఒకే పార్టీ చెందినటువంటి ఇరు వర్గాల మధ్య ప్రతిరోజు కూడా నిప్పు వేస్తే బొగ్గు అనే తట్టుగా ఏర్పడిన సందర్భం అయితే ఏర్పడి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే గడప గడపకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ కి వెళ్తున్నటువంటి మంత్రి సురేష్ వెళ్తున్న సందర్భంలో అక్కడ అప్పటికే గతంలో నాడు నేడు ప్రోగ్రామ్ లో ప్రారంభించాల్సి ఉన్నటువంటి మోడల్ స్కూల్ ను కూడా నేడు ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. అయితే ఈ ప్రారంభించే సమయంలో ఆ ప్రారంభానికి స్థలం ఇచ్చినటువంటి దాత ఎవరైతే ఉన్నారో ఆ దాత పేరు లేదనేసి అక్కడ వివాదం అయితే చెలరేగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ వివాదానికి మెయిన్ కారణం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సురేష్ ఒక వర్గానికే కొమ్ముగాస్తూ వాళ్ళనే సంరక్షించుకుంటూ వేరే వర్గాన్ని కూడా కొన్ని దూరం పెడుతున్నాడు అనేసి ఇప్పటికీ అపోహలు అయితే ఉన్నాయి. ఈ అపోహల కారణంగా గతంలో రెండు మూడు రోజుల క్రితంలో కూడా కొంతమంది ఒక మంత్రికి వ్యతిరేక వర్గాన్ని కూడా క్రియేట్ చేసుకొని మంత్రి పైనే నిప్పులు జరిగినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంత్రికి ఈ మధ్య కాలంలో చాలా వ్యతిరేకత అయితే ఏర్పడి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇది నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా రీసెంట్ గా పుల్లలచెరువు మండలంలో కూడా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేశారు. ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఇప్పటికే గతంలో జరిగినటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే మొత్తం మీద మంత్రి పదవి రావడం వల్ల మంత్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనుచరులు కూడా ఈ రోజు బయటికి వచ్చి మంత్రి ఫ్లెక్సీ ఎక్కడ కనపడ్డా కూడా చించివేసే పరిస్థితి ఏర్పడి ఉందనేది అయితే ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది మురళి గారు. రైట్, సురేష్ వర్గం ఏం చెప్తోంది మంత్రి సురేష్ వర్గం ఘటనకు సంబంధించి? మంత్రి సురేష్ వర్గం మామూలుగా చూసుకుంటే ఇది కావాలనేసే మా మీద కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు, ఇది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే చేస్తున్నారు, అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా దీన్ని మొబలైజ్ చేసి మా మీద ఇటువంటి బురద జల్లుతూ ఉన్నారు. మంత్రి ఎప్పటికి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాడు. ప్రజల కోసం ప్రజా సేవ చేస్తున్నటువంటి మంత్రి గారి మీద ఇటువంటి నిబంధనలు వేస్తూ వాళ్ళని మంత్రి గారికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర మాకంటూ ఉన్నటువంటి నమ్మకాన్ని చెడగొట్టాలి. ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ రోజు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇతను చేస్తున్నటువంటి మంచి పనులు చూసి ముఖ్యమంత్రి తనకి మళ్ళా మంత్రి పదవి ఇవ్వడం అది ఓర్చుకోలేక ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఈ రోజు ఇటువంటి పరిస్థితికి చేస్తున్నారు, ఇటువంటి దారుణాలు చేస్తూ మంత్రి పైన ఇటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మంత్రి సురేష్ వర్గీయులు అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మీరావాలి.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మా